హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన భార్య విషయంలో భర్త చేసిన పని గురించి తెలుసుకుందాం. ఇదంతా ముంబైలోని ఒక జిల్లాలో జరిగింది. ఒక సంవత్సరం క్రితం వీరి ఇరువురికి వివాహం అయింది, అనగా 2020లో అయ్యింది. కానీ ఇప్పుడు వీరిద్దరు బంధం ఒక చర్చగా మారింది. ఎందుకంటే బజారుల్లో ప్రతి చోట ఆ అమ్మాయి పోస్టర్లు అంటించి ఉన్నాయి. అంతేకాకుండా పోస్టర్ కింద ఆ అమ్మాయి ఫోన్ నెంబర్తో పాటు ఐఎమ్ వెయిటింగ్, త్వరగా రండి, మాకు మీ అవసరం ఉంది అని రాసి ఉంది. ఇదంతా ఎవరు చేశారో ముందు అర్థం కాలేదు, కానీ తర్వాత తెలిసింది తనకి ఇదంతా తన భర్తే చేశాడని. ఎందుకంటే అతను ఆమె నుండి విడాకులు కావాలని కోరుతున్నాడు. ఆమె నిరాకరించడంతో తనకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి చోట పోస్టర్లు అంటించాడు. అంతేకాకుండా ఒకవేళ ఆమె విడాకులు ఇవ్వకపోతే ఆమె తల్లి మరియు అన్న ఫోటోలను ఇలాగే ప్రతి చోట అంటిస్తానని బెదిరించాడు. ఆమె తల్లి మరియు అన్నకు ఈ విషయం తెలియగానే వెంటనే వెళ్ళి అన్ని చోట్ల నుండి ఈ పేపర్ను తీసేయాలని అనుకున్నారు. వెంటనే వెళ్ళి తీసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. సంవత్సరం క్రితం వీరికి పెళ్ళయింది, అయితే భార్య తనతో ఉండట్లేదని, తనకి ఇంకొకరితో సంబంధం ఉందని, అందుకే ఇలాంటి పని చేశారని అతను చెప్తున్నాడు. అతని మీద పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు, కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి భర్త ప్రవర్తన నచ్చకే వేరుగా ఉంటున్నానని చెప్పింది. నిజమైతే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఏదైతే ఏంటి, ఆడవాళ్ళ విషయంలో ఇలాంటి పనులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి, అసలు వదలకూడదు. ఇంకా ఇలాంటి వాళ్ళ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉండాలి, పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ మీద తీసుకోవాలి, అప్పుడే ఇలాంటివి చేయడానికి ఇంకొకరు భయపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.